పేదింటి ఆడబిడ్డ పెద్ద కొలువే చేస్తుంది, కష్టాలకు ఎదురీదింది, పేదరికాన్ని జయించింది, చదువులమ్మను ప్రసన్నం చేసుకుంది, ఐపీఎస్ ఆఫీసరైంది, సివిల్స్ గెలిచి దేశాన్ని తన వైపు తిప్పుకుంది. ఆమె మరెవరో కాదు, హిమాచల్ ప్రదేశ్ ఐపీఎస్ ఆఫీసర్ శాలిని అగ్నిహోత్రి. ఆ మధ్య జిల్లాలో ఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ క్రమంలోనే ఆమె తన తల్లి కోరిన కోరికను నిజం చేయడం ముదావహం. ఆమె గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. శాలిని అగ్నిహోత్రి 1989 జనవరి 14 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఊనా జిల్లా తాతల్ అనే ఊర్లో పుట్టారు. తల్లిదండ్రులు శుభలత అగ్నిహోత్రి, రమేష్. ఆమెకు ఒక అక్క తమ్ముడు కూడా ఉన్నారు. చిన్నప్పుడు తన తల్లితో కలిసి బస్సులో వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటనే శాలిని అగ్నిహోత్రి జీవితాన్ని మలుపు తిప్పింది. బస్సులో కాస్త అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని ఉద్దేశించి శాలినికి ఆమె తల్లి ఓ విషయం చెప్పింది. జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉండి ఉంటే ఈ పోకిరిని జైల్లో వేసేవాళ్లమని ఆమె తల్లి చెప్పడంతో ఆ మాటలు శాలిని మనసులో ముద్రపడిపోయాయి. ఎప్పటికైనా శాసించే అధికారి స్థాయి కావాలని శాలిని సంకల్పించుకున్నారు. శాలిని తండ్రి ఓ బస్సు కండక్టర్, తల్లి ఇంట్లోనే ఉండి బట్టలు కుట్టేది. వచ్చే డబ్బులతోనే పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. ధర్మశాలలో స్కూలింగ్ పూర్తి చేశారు శాలిని. 10th .2% మార్కులు తెచ్చుకున్న శాలిని ఇంటర్లో కాస్త తక్కువగా 77% ఉత్తీర్ణత సాధించారు. పాలంపూర్లో అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తి చేశారు. చదువు కొనసాగిస్తూనే సివిల్స్ దిశగా ప్రయత్నాలు చేశారు శాలిని అగ్నిహోత్రి. యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నట్టు ఆమె కుటుంబంలో కూడా ఎవరికీ తెలీదు. ఇంటర్నెట్లో సబ్జెక్టులు తెలుసుకోవటం, కొత్త విషయాలు నేర్చుకోవటం, న్యూస్ పేపర్, మ్యాగజైన్స్, ఆర్టికల్స్ చదవటం అంశాల పట్ల పరిశోధనలు చేస్తూ ఉండేవారు. ఆ విధంగా 2012 సివిల్స్లో 285వ ర్యాంకు సంపాదించారు. పోలీస్ ఆఫీసర్ కావాలన్న ఆశయంతో ముస్సోరి ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. హైదరాబాద్లో 65వ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నారు. 148 మంది ఐపీఎస్లు ట్రైనింగ్ తీసుకున్న ఆ బ్యాచ్లో ఆమె టాపర్. అలా ప్రధాని అందించిన బ్యాట్ను అందుకున్నారు. రాష్ట్రపతితో ప్రశంసలు పొందారు శాలిని. బెస్ట్ ఫీమేల్ ఆల్రౌండర్ ట్రైనింగ్ అధికారిగా అవార్డును దక్కించుకున్నారు. అద్భుతమైన ప్రతిభ కారణంగా శాలిని అగ్నిహోత్రికి సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లోనే పనిచేసే అవకాశం దక్కింది. షిమ్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్ ఆఫీసర్ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. 8 ఏళ్ల వయసున్న కళ్ళు లేని చిన్నారిపై గ్యాంగ్ రేప్, షిమ్లాలో హత్య లాంటి సవాళ్లతో కూడుకున్న కేసులు ఎన్నింటినో దర్యాప్తు చేసి నిందితులకు శిక్షలు పడేట్టు చేశారు. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు తాజాగా కులు జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ అధికారిగా పోస్టింగ్ పొందారు. అలా జిల్లా స్థాయిలో అత్యున్నత అధికారి కావాలన్న తన కల నిజం చేసుకున్నారు శాలిని అగ్నిహోత్రి. శాలిని అక్క డెంటల్ సర్జన్గా, ఆమె తమ్ముడు ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్గా సేవలందిస్తున్నారు. పేదరికం ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు అడ్డుకాదని చెప్పేందుకు ఐపీఎస్ శాలిని అగ్నిహోత్రి జీవితమే ఓ ఉదాహరణ. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామన్నది కాదు, ఏ లక్ష్యం పెట్టుకున్నామన్నదే ప్రధానంశం. దాన్ని సాధించేందుకు ఎలాంటి మార్గంలో వెళుతున్నామన్నదే ప్రధానమని శాలిని అగ్నిహోత్రి అంటున్నారు.